నమస్కారం అండి, నా పేరు రవి. ఈ వీడియోలో పత్తిని నష్టపరిచే రసం పీల్చే పురుగులు మరియు వాటిని ఎలా అరికట్టాలి, ముఖ్యంగా బొట్టు పెట్టే పద్ధతి ద్వారా వాటిని ఎలా అరికట్టాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మునుపటి కాలంలో మనకు బీటీ పత్తి రాకముందుకు పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు మనకి పత్తి పంటని బాగా నష్టపరిచేవి. తర్వాత మనకి మార్కెట్లోకి ఎప్పుడైతే బీటీ పత్తి వచ్చిందో, ఈ ఏవైతే పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగులు ఉన్నాయో వాటి ఉధృతి బాగా తగ్గి రసం పీల్చే పురుగుల నష్ట తీవ్రత ఎక్కువైంది. అసలు రసం పీల్చే పురుగులు మనకి ఏ విధంగా నష్టాన్ని కలిగజేస్తాయంటే, ఇవి రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, ముఖ్యంగా ఇవి మనకి ఆకుల్లో అడుగు భాగాన చేరడము లేకుంటే లేత కాండానికి అంటి పెట్టుకుని ఉండి వాటిలో గల రసాన్ని పీల్చి మనకు బాగా నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి బాగా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ ముడుచుకపోయినట్లు అయ్యి లేకుంటే గిడసబారినట్లు, మొక్క పెరగకపోవడము లాంటి మనకు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల మనకి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వీటిని నివారణ కోసం మనం ఏం చేయాలంటే, ముఖ్యంగా తెల్లదోమ ఉధృతి ఎక్కువగా కనిపించినట్లయితే మనం పసుపు రంగు డబ్బాలకి జిగురు పూసి ఎకరాకు 10 చొప్పున ఉంచాలి. లేకుంటే మార్కెట్లో మనకి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అనే అంటారు వాటిని, అవి మనము ఎకరాకి 10 చొప్పున ఉంచినట్లయితే ఇవి పసుపు రంగుకి తెల్లదోమలు ఆకర్షించబడి వాటి గతికి చనిపోతాయి. అలాగే మనం బొట్టు పెట్టే పద్ధతి ద్వారా కూడా మనము రసం పీల్చే పురుగులని అరికట్టవచ్చు. ఈ పద్ధతిలో ముఖ్యంగా 1:4 నిష్పత్తిలో, అంటే 1 లీటర్ మొనోక్రోటోఫాస్ మందుకి 4 లీటర్ల నీటిని కలిపి మనము మెత్తటి బ్రష్ లాంటిది యూజ్ చేస్తూ ప్రతి మొక్కలకి 1:4 నిష్పత్తిలో కలుపుకున్న ఈ ద్రావణాన్ని 30 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి మనము బ్రష్ని ఉపయోగిస్తూ మొక్కకి ఒక పూతలా పూసినట్లయితే ఈ లేత దశలో లేకుంటే మన ఈ మొక్క పెరిగే వరకు రసం పీల్చే పురుగుల ఉధృతిని మనం అరికట్టవచ్చు. బొట్టు పెట్టే పద్ధతిని ఎలా మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. పద్ధతిలో ముందుగా ఒక టబ్ లాంటిది తీసుకోవాలి. దానిలో 1:4 నిష్పత్తిలో, అనగా 1 లీటర్ మొనోక్రోటోఫాస్ మందు తీసుకున్నట్లయితే దానికి 4 లీటర్ల నీటిని కలపాలి. అది మొనోక్రోటోఫాస్ లేనట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 1 లీటర్ మందుని తీసుకున్నట్లయితే దానికి 20 లీటర్ల నీటిని కలపాలి. దాన్ని అలా బ్రష్లు యూజ్ చేస్తూ వాటిని బాగా డిప్ చేసుకొని వాటిని ఒక లేయర్ లాగా స్టెమ్ పైన అప్లై చేయాలి. ఒక పూతలా పోయాలి. ఈ స్టెమ్ అప్లికేటర్ని లేదా బొట్టు పెట్టే పద్ధతికి ఉపయోగించే ఈ మిషన్ని మా జూనియర్ శ్రీకాంత్ ఇంకో రైతు తయారు చేస్తుంటే చూసి అతను తయారు చేశాడు. కేవలం తయారీ ఖర్చులను మాత్రమే తీసుకొని ఈ మిషన్ని రైతులకి ఉపయోగపడేలా అందజేశాడు. అతను ఈ మిషన్ ఎలా తయారు చేశాడో అతని మాటల్లోనే వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ విలువైన సలహాలని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇప్పటికీ కూడా అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.